బ్యాక్ టు న్యూస్. నిన్న ప్రకటించిన సిఏ ఫైనల్, సిఏ ఫౌండేషన్ ఫలితాల్లో శ్రీమేధా విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణ శాతాన్ని సాధించారని శ్రీమేధా విద్యాసంస్థల చైర్మన్ అన్నా ఆనందకిషోర్ తెలిపారు. సిఏ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో పూజా జైన్ అనే విద్యార్థిని 33వ ర్యాంకు కైవసం చేసుకోగా, తుమ్మల సాయి భాస్కర్, మారుతి యోగానంద్ ఉత్తీర్ణత సాధించారన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన సిఏ ఫౌండేషన్ మొట్టమొదటి పరీక్షా ఫలితాల్లో 3 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. సిపిటి సిఏ ఫౌండేషన్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు జనవరి 25 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఇక సిపిటి సిఏ ఫౌండేషన్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన వారికి జనవరి 28న క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శ్రీమేధా సంస్థల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ అన్నా శ్రీలక్ష్మి మెమెంటోలను అందించారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు నిన్న విడుదల చేసిన సిఏ ఫైనల్, సిఏ ఫౌండేషన్ అండ్ సిపిటి ఫలితాల్లో శ్రీమేధా విద్యార్థులు అత్యధిక ర్యాంకులు మరియు ఉత్తీర్ణత శాతాన్ని సెక్యూర్ చేయడం జరిగింది. సిఏ ఫైనల్లో ఆల్ ఇండియా 33rd ర్యాంక్ పూజా జైన్ సాధించడం జరిగింది. అండ్ అదేవిధంగా సిఏ ఫౌండేషన్ ఫలితాల్లో ఆల్ ఇండియా 26th ర్యాంక్ మంజునాథ్ అరుణ్ 344 మార్క్స్తో అండ్ ఆల్ ఇండియా 42nd ర్యాంక్ జయంత్ విఎస్ కృష్ణ 328 మార్క్స్తో అండ్ తాడిపర్త్రి వంశీ కృష్ణ 320 మార్క్స్తో ఆల్ ఇండియా 50th ర్యాంకును సెక్యూర్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా సిఏ ఫైనల్ స్థాయిలో తుమ్మల సాయి భాస్కర్ అండ్ మారుతి యోగానంద్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా సిఏ ఫౌండేషన్లో బిఆర్ నగేష్ 319 మార్క్స్ అండ్ పి శ్రీధర్ 299 వంటి టాప్ మార్క్స్ సెక్యూర్ చేయడం జరిగింది. అండ్ సిఏ సిపిటీలో ఎం ప్రకాష్ 167, హారిక 155 అండ్ అవినాష్ రాజ్ 139 మార్క్స్ సెక్యూర్ చేశారు. అండ్ సిఏ ఫైనల్ స్థాయిలో ఆల్ ఇండియా 33rd ర్యాంక్ సాధించిన పూజా జైన్ శ్రీమేధాలో 2012-14 ఇంటర్మీడియట్ ఎంఈసి విత్ 967 మార్క్స్తో టాప్ పొజిషన్ సాధించడం జరిగింది అప్పుడు. అండ్ సిపిటీలో 172 మార్క్స్ అండ్ ఐపీసీసీలో 473 మార్క్స్ తో ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అయింది. అండ్ సిఏ ఫైనల్లో ప్రథమ అటెంప్ట్లోనే అమ్మాయి ఆల్ ఇండియా 33rd ర్యాంక్ సాధించడం ఎంతో అభినందనీయం.